Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ చంద్రబాబు ఏపీలో కేసీఆర్ ఆపరేషన్ స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎన్నికల వరకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేయాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో చేరికలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వేరే పార్టీల వారిని ఆహ్వానించి వారికి బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు వస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో చాలామంది నేతల పేర్లు వినిపించడం హాట్ టాపిక్గా మారింది. ఏపీకి చెందిన చాలామంది నేతలకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని వివాదాల్లో కూడా ఉన్నాయి. దీంతో అనేక మంది నేతలు తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారు. ఏమైనా తేడా జరిగితే ఆర్థికంగా నష్టపోతామనే భయం చాలామంది నేతల్లో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు హైదరాబాద్లోని తమ ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువనేత బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఇద్దరికి హైదరాబాద్లో భారీగానే ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు మంతనాలు జరిపినట్లు సమాచారం. కేవలం వీరితోనే కాకుండా ఆయన ఇంకా చాలామంది కీలక నేతలతో టచ్లో ఉన్నట్లు పొలిటికల్ కారిడర్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇప్పుడు ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీల నేతలకు హైదరాబాద్లో వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. దీంతో చాలామంది నేతలు కేసీఆర్కు మద్దతుగా వెళ్లే అవకాశం లేకపోలేదు. బలమైన నేతలు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తాము నష్టపోతామనే ఆందోళన కూడా పార్టీలో ఉంది. వైఎస్ఆర్సీపీతో పోలిస్తే ఈ సమస్య తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉన్నట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్లోకి వెళ్లిన నేతలు టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. దానికి కూడా అనేక కారణాలు చెబుతున్నారు. గతంలో కేసీఆర్కు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండటం, ప్రస్తుతం మంత్రి తలసానికి కూడా అనేక మంది నేతలతో మంచి సంబంధాలు ఉండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ కారణంగానే మంత్రి తలసానికి ఏపీ బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మొత్తానికి ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇస్తే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.